హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముడు జన్మించిన శ్రీరామ జన్మభూమి గురించి కొన్ని మనకు తెలియని అంశాలను ఈరోజు తెలుసుకుందాం. ఇక హిందువులు రామ జన్మభూమిగా భావించే బాబ్రీ మసీదును 1992లో డెమాలిష్ చేశారు. అయితే అయోధ్యగా భావించే ఈ నగరం అనేది, దీనికి సంబంధించిన మ్యాప్ అనేది జైపూర్లోని సిటీ ప్యాలెస్ మ్యూజియంలో ఉంది. మరి ఆ అఫీషియల్ మ్యాప్లో ఈ టెంపుల్ యొక్క నిర్మాణం గురించి క్లియర్గా తెలుస్తుంది. మరి ఇది 1717కి ముందు ఆలయంగా ఉండేది. మరి ఈ మ్యాప్ని జయసింగ్ అనే రాజపూతికి చెందిన వ్యక్తి వేయడం జరిగింది. ఇవే కాకుండా ఎన్నో ఆలయాలను ఆయన చిత్రించారు. ఇక వీటిని డాక్యుమెంట్స్ ఆఫ్ జయసింగ్ అనే పేరుతో కపట్ ద్వారా కలెక్షన్స్ అని సిటీ ప్యాలెస్ మ్యూజియంలో జైపూర్లో భద్రపరిచారు. ఇక ఈ మ్యాప్లో 3 ఆలయాలు, వాటి శిఖరాలు, ముందర ప్రాంగణం ఉంది. ఇక ఈ ప్రాంగణాన్ని శ్రీరాముడి యొక్క జన్మస్థలంగా చెప్తుంది. 20వ శతాబ్దంలో లభించిన శాసనాల ప్రకారం అక్కడ మసీద్ అనేది 1528 నుండి 1529 మధ్య బాబర్ నిర్మించాడని, అయితే ఈ శాసనాలు అనేవి ఫేక్ అని, ఎందుకంటే ఇక్కడ ఆయన అక్బర్లో కానీ ఇతర గ్రంథాల్లో కానీ ఎక్కడ ఈ బాబ్రీ మసీద్ గురించి ప్రస్తావన అనేది లేదు. మరి ఇండియాని సందర్శించిన విలియం ఫ్రెంచ్ అనే వ్యక్తి 1611లో వ్రాసిన రైన్స్ ఆఫ్ రామ్చంద్ అనే బ్రాహ్మణుల గురించి వ్రాసారు, కానీ ఈ పేరుపైన ఎలాంటి మసీదును ఆయన ప్రస్తావించలేదు. మరి అంతేకాకుండా యూరోపియన్ వ్యక్తి జోసెఫ్ అనే అతడు 38 సంవత్సరాల పాటు మన ఇండియాలో పనిచేశాడు. ఇండియానా అనే బుక్లో ఎక్కడ ఈ మసీదు గురించి ప్రస్తావన అనేదే లేదు. ఇక ఈ బాబ్రీ మసీదును ఔరంగజేబ్ నిర్మించి ఉండవచ్చని భావిస్తారు. ఇక 1813 నుండి 1814లో ఈస్టిండీస్ తరపున పనిచేసే వ్యక్తి బుచ్చన్ అనే వ్యక్తి చేపట్టిన గోరఖ్పూర్ సర్వేలో రామ మందిరాన్ని, కోటని ధ్వంసం చేసి మసీదుగా నిర్మించారు అని పేర్కొనడం జరిగింది. ఇక 1838లో మరొక వ్యక్తి మ్యాటిన్ అక్కడ లభించిన పిల్లర్స్ గురించి మందిరాన్ని ధ్వంసం చేసి మసీదుగా నిర్మించారని పేర్కొనడం జరిగింది. ఇక 1853లో నోర్మోహి అకార అనే వ్యక్తులు ఆ స్థలం తమదని పేర్కొన్నారు. ఇక దీంతో గొడవలు అనేవి తలెత్తడంతో ఆ సమయంలో హిందువులను బయటవైపు దేవుణ్ణి ప్రార్థించుకోమని, ముస్లింలను లోపల ప్రార్థన చేసుకునే విధంగా అనుమతి ఇచ్చారు. ఈ విధంగా దీనిపై వివాదం అనేది కొనసాగుతూ వస్తూనే ఉంది. మరి ఈ శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యని లెజెండరీ కింగ్ విక్రమాదిత్యుడు కనుగొన్నాడు. 1101 BCE నుండి 1900 CE మధ్యలో విక్రమాదిత్యుడు శ్రీరామ జన్మస్థలంని కనుక్కోవడం అనేది జరిగింది. మరి విక్రమాదిత్యుడు శ్రీరామ జన్మభూమి కోసం ఎంతో వెతకడం ప్రారంభించి ప్రయాగా ఇలా ఎన్నో ప్రాంతాలను వెతికి చివరికి తాను ఈ ప్రాంతాన్ని కనుగొనడం జరిగింది. మరి ఇంతకుముందు అక్కడ 84 పిల్లర్లతో శ్రీరాముడి యొక్క మందిరాన్ని సామ్రాట్ విక్రమాదిత్యుడు నిర్మించాడని, మీర్ బకి అని అతడి ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగిందని చరిత్రకారులు పేర్కొంటారు. మరి ఈ ఆలయం కోసం, శ్రీరామ జన్మభూమి కోసం పోరాడుతూ దాదాపు 100 ఏళ్లుగా 176,000 మంది పైగా తమ ప్రాణాలను అర్పించారు. 1500 శతాబ్దం నుండి 1949 వరకు 76 సార్లు అంతర్యుద్ధాలు, వివాదాలు, గొడవలు అనేవి చాలా జరిగాయి. మరి దీనికోసం సిక్కుల పదవ గురువు అయిన గురు గోవింద సింగ్జీ మహారాజ్ కూడా రామ జన్మభూమి కోసం పోరాటం అనేది చేయడం జరిగింది. మరి ఎందరో ముస్లిం రాజుల దాడులు, బ్రిటిష్ వారి పరిపాలన, వారు తిరిగి లిఖించిన మన దేశ చరిత్ర అనేది నిజమైన భరతమాత చరిత్రను తిరిగి రాశారు వారు. అందువల్ల ప్రస్తుతం మనకు ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలుసుకోలేని పరిస్థితి అనేది ఏర్పడింది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.